హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, చాలా మంది కూడా ఇప్పటికే టెలిగ్రామ్ గ్రూప్ లో చాలా మంది జాయిన్ అవుతున్నారు. మీరు కూడా టెలిగ్రామ్ యాప్ వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. మీ యొక్క రిక్వెస్ట్ నాకు పంపించినట్లయితే మిమ్మల్ని కూడా గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ అనేది చాలా అద్భుతంగా రన్ అవుతుంది. చాలా మంది కూడా తమ సమస్యల్ని పర్సనల్ గా కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను కూడా వాటికి అన్నిటికీ చక్కని చిట్కాలు పరిష్కారాలు చెప్తున్నాను. మీకు కూడా చెప్పుకునేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే గ్రూప్ ద్వారా మీరు చెప్పుకునే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాము. టెలిగ్రామ్ నెంబర్ అనేది పైన స్క్రోల్ అవుతుంది, వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని నాకు రిక్వెస్ట్ పెట్టండి. ఇకపోతే ఈ రోజు చాలా మంది కూడా అధిక వేడి వల్ల, శరీరంలో అధిక వేడి వల్ల ఏమవుతుంటే ఇంద్రియం అనేది త్వరగా పతనం అవడం జరుగుతుంది. ఈ ఇంద్రియ నష్టాన్ని తగ్గించడానికి, త్వరగా పతనం కాకుండా ఉండడానికి ఈ రోజు నేను ఒక అద్భుతమైన చిట్కాను మీ ముందు తీసుకురావడం జరిగింది. చాలా మంది కూడా అడుగుతుంటారు ఈ ఇంద్రియ పతనం అనేది దేనివల్ల జరుగుతూ ఉంటుంది, ఇది తగ్గించడానికి ఎలాంటి ఫుడ్ కానివ్వండి, అదేవిధంగా ఎలాంటి మార్గాలు మనం ఎంచుకోవాలని చాలా మంది అడుగుతుంటారు. ముఖ్యంగా ఇది రావడానికి గల కారణాలు కనుక తీసుకున్నట్లయితే, శరీరంలో అధిక వేడి వల్ల ఇంద్రియ నష్టం త్వరగా జరుగుతూ ఉంటుంది. నరాల బలహీనత వల్ల కానివ్వండి, ఎక్కువగా చేతితో చేసుకునే అలవాటు ఉన్న వారికి కానివ్వండి, లేదు అని అంటే ఎక్కువగా అలసిపోయి టెన్షన్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇలాంటి వారికి త్వరగా పతనం అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో ఇలాంటి సమస్య కనుక మీకు ఉన్నప్పుడు వెంటనే దీని పరిష్కారాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే, ముందు ముందు ఆ తీవ్ర రూపం దాల్చినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంద్రియ నష్టం అయిందనుకోండి శరీరం అంతా కూడా బలహీన పడిపోతూ ఉంటుంది. కొంతమందికి, చాలా మంది కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉండడము, వీక్ గా ఉండడము, ఒళ్ళు సన్నబడిపోతూ ఉండడము, అంటే శరీరం కూడా బరువు తగ్గిపోతూ ఉండడము, ఇలా చాలా రకాల సమస్యలు చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఇంద్రియ నష్టం కాకుండా, ఇప్పుడు నేను మీకు అంతేకాకుండా చాలా మందికి మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుంటుందంటే త్వరగా ఇంద్రియ నష్టం అనేది జరుగుతుంది, అంటే ఇంద్రియం అనేది పతనం అయిపోతూ ఉంటుంది. సో చాలా మంది కూడా పూర్తి స్థాయిలో కూడా మేము హ్యాపీగా లేకపోతున్నాము, ఇద్దరు కూడా హ్యాపీగా ఉండడం లేదు, దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా చాలా మంది కూడా అంటూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కాని చెప్పబోతున్నాను. ఈ చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా మీరు 30 నుంచి 40 రోజులు కనుక ఫాలో అయినట్లయితే, తప్పకుండా ఇంద్రియ నష్టమే కాకుండా ఇంద్రియ పతనం త్వరగా కాకుండా కూడా ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ చిట్కాకి ఏమేం కావాలి, ఏమేం కావాలి అనేది, ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సిందల్లా బెండకాయ, శుంఠి, ధనియాల పొడి, ఈ మూడు ఉంటే కనుక సరిపోతుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఈ బెండకాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఇది కొద్ది మోతాదులో శుంఠి కలపాల్సి ఉంటుంది దీనికి. అదేవిధంగా ధనియాల పొడి అంతే ఇలా తయారు చేసుకోండి. అంటే కనీసము ఒక 2 ఈ పరిమాణంలో ఉన్నటువంటి 2 బెండకాయల్ని కట్ చేసుకొని పోవడము, అంటే ప్రతిరోజు కనుక ఇలా తీసుకుంటూ ఉండాలి. దీన్ని ఎలా ఉపయోగించాలి అని అంటే, ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ఇలా కనుక తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ శీఘ్ర పతనం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అయితే ఈ సమస్యకు వచ్చేసి చాలా మంది కూడా అడుగుతుంటారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి తీసుకోవాలి చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా వేడికి వచ్చే పదార్థాలు కానివ్వండి, పులుపు పదార్థాలు కానివ్వండి, నాన్ వెజ్ డ్రింకింగ్, ఆల్కహాల్, బయట ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి పూర్తిగా మానివేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఇలాంటి పీచు పదార్థాలతోటి, అంటే ఇలా త్వరగా జీర్ణమైనటువంటి కూరగాయలతోటి మనము భోజనం అనేది చేస్తూ ఎక్కువగా మజ్జిగ పెరుగును వాడుకుంటూ ఉండాలి. ఇకపోతే ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఎప్పటికప్పుడే తయారు చేసుకుంటూ ఉండాలి. మీకు తినడం కనుక కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే దీనిలో కొద్దిగా కన్న చక్కెర కూడా కలుపుకొని తినవచ్చు. అంతేకాకుండా వీలుంటే రాత్రి పాలు తాగే అలవాటు ఉన్న వారికి అయితే గోరువెచ్చని పాలలో ఈ ధనియాల పొడిని కూడా సపరేట్ గా వేసుకొని తాగినట్లయితే కనుక ఈ శీఘ్ర పతనం అనేది త్వరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ చిట్కాను చాలా మంది కూడా సజెస్ట్ చేస్తున్నాము మా వద్ద మెడిసిన్ తీసుకున్న వారికి కూడా. సమస్య కనుక ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మెడిసిన్ వాడుకోవాల్సింది. ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్తుంటాం ప్రతిసారి చిట్కాలు అనేటివి చాలా స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అవి స్టార్ట్ అయ్యి దాని రిజల్ట్ చూపించడానికి, అంతేకాకుండా సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి చక్కగా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటాము. ఇక సమస్య చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఇలాంటి అన్ని చిట్కాల వల్ల మీరు విసిగి ఉన్నట్లయితే కనుక మెడిసిన్ వాడుకోండి. ఎంతో మందికి కూడా మా వద్ద మెడిసిన్ అనేది పొందడం, ఈ సమస్య చాలా మంది కూడా సాల్వ్ చేయడం అనేది జరిగింది. ఇక ఇంకొక విషయం అందరికి చెప్తున్నాను ఏంటంటే, చాలా మంది ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా మీరు డబ్బుల గురించి చేస్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు. బట్ నేను మా ఉద్దేశం ఏంటి అంటే, ఈ సమస్య ఉండి మీకు ఏం చేయాలో అర్థం కాక, ఎవరి సంప్రదించాలో తెలియక, ఎవరి చెప్పాలో తెలుసుకోక చాలా మంది మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఈ సమస్యతో చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఒక మార్గాన్ని చూపిస్తున్నాము, మా వద్దకు రండి, మీకు మెడిసిన్ ద్వారా మీకు క్యూర్ చేస్తామని, అతి తక్కువ ధరలకే మెడిసిన్ అందిస్తూ వారి సమస్య అన్నింటి కూడా పరిష్కరిస్తూ చాలా చక్కని జీవితాలు వాళ్ళకి అందిస్తున్నాము. ఇకపోతే చాలా మంది కూడా మీ కాల్స్ కలవడం లేదు, మాకు మెడిసిన్ కావాలి కానీ మీ కాల్స్ కలవడం లేదు ఎలా అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు.
దీనికి అందుకనే ఒక సొల్యూషన్ కింద మేము మా యొక్క వెబ్సైట్ ని కూడా మేము రూపొందించడం జరిగింది. మా వెబ్సైట్ కూడా మీకు పైన స్క్రోల్ అవుతుంటుంది, www.naatvaidyam కి లాగిన్ అయ్యి కూడా మీ సమస్య సంబంధించినటువంటి మెడిసిన్ ని కూడా మీరు పొందే అవకాశం కూడా ఉంది. ఇక మీరు మెడిసిన్ పర్చేస్ చేసిన తర్వాత నేరుగా మేమే మీకు కాల్ చేస్తారు డాక్టర్ గారు స్వయంగా మీ సమస్య, ఎందుకంటే మీరు మీ సమస్య ఉంది అని పరిష్కరించడం కోసం డబ్బులు పెట్టి మీరు మెడిసిన్ ప్రొడక్ట్ బుక్ చేసుకున్నప్పుడు డాక్టర్ గారు దానికి రెస్పాన్సిబుల్ గా మీకు కాల్ చేసి మీ సమస్య గురించి మళ్ళీ క్లియర్ గా తెలుసుకుంటారు. దాని మీ వయసు కానీ మీ సమస్య అన్ని క్లియర్ గా తెలుసుకుని దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ని మళ్ళీ మీకు పంపించడం జరుగుతుంది. అది మెడిసిన్ వచ్చిన తర్వాత ఎలా వాడాలి ఏంటి అన్ని కూడా క్లియర్ గా చెప్పబడుతుంది. ఇక కాల్ కలవకుండా ఇలాంటి సందర్భాల్లో వెబ్సైట్ ఓపెన్ చేయడం తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి మేము మా యొక్క అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఈ వీడియోలో. మీరు కనుక ఈ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి గూగుల్ పే కానివ్వండి, ఫోన్ పే ద్వారా కానివ్వండి, లేదంటే ఆన్లైన్ ద్వారా కానివ్వండి, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి దాని యొక్క రిసిప్ట్ ని అదే విధంగా మీ సమస్యని మీ వయసుని మాకు వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే మేము చూసుకుని దానికి స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు మెడిసిన్ ని కూడా మేము తయారు చేసి పంపించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి మోసం కానీ ఎలాంటి దగా కానీ ఏమి లేదండి. చాలా జెన్యున్ గా రన్ అవుతున్న ఛానల్ నాటు వైద్యం అనేది ఇప్పటికే కొన్ని వందల మంది మా వద్ద ప్రొడక్ట్ తీసుకొని చక్కని జీవితాన్ని హ్యాపీగా కొనసాగించడం కూడా జరుగుతుంది. చిన్న చిన్న మూలికలతో చిన్న చిన్న బస్వాలతో మన ఈ సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పరిష్కరించుకోవచ్చు. సో మీ సమస్య ఉన్నట్లయితే వెంటనే మనం సంప్రదించండి, మా కాల్స్ కలవనట్లయితే నేరుగా మీరు ప్రొడక్ట్ పర్చేస్ చేయండి, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, నేరుగా డాక్టర్ గారు మీకు కాల్ చేసి మీ సమస్య గురించి తెలుసుకుని మెడిసిన్ పంపించడం జరుగుతుంది. సో ట్రస్ట్ అండ్ జెన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఈ ఛానల్. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.